అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ వీడియో ఖాళీ జామ్ బాటిల్స్ పడేస్తున్నారా అయితే ఈ వీడియో చూడండి ఎప్పటికీ పడేయరు అంత ఉపయోగం ఉంది ఆ బాటిల్స్తో మనము వంటగదిలో స్పూన్స్ ఉపయోగిస్తూ ఉంటాం ఆ స్పూన్స్ కరెక్ట్ టయానికి కనిపించవు పెద్ద పెద్ద గరిటల కిందకి వెళ్ళి అవి దాక్కొని ఉంటాయి అలా కాకుండా ఇలా బాటిల్స్లో కానీ వేసి పెట్టుకుంటే మనకి అవి కనిపిస్తూ ఉంటాయి చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ నేను రెండు జామ్ బాటిల్లు ఒక హనీ బాటిల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను కొన్ని చిన్న స్పూన్స్ కొన్ని పెద్ద స్పూన్స్ ఫోర్కు అవి మనం ఉపయోగిస్తూ ఉంటాం ఇలా ఒక దాంట్లో వేసుకోవచ్చు ఇలా మామూలుగా వేస్తే బాగోదు కదా దాన్ని కొంచెం అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలాంటి డెకరేషన్ రిబ్బన్స్ ఉంటాయి కదా వాటిల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ బాటిల్కి భాగంలో మనము ఒక చిన్న ముడి వేసి కుచ్చు పోసినట్టుగా పెట్టుకున్నామనుకోండి చక్కగా ఉంటుంది చూడడానికి ఒక ముడి వేసి తరువాత మనము ఇలా వేయాలి చూడండి ఎంత బుజ్జిగా ఎంత అందంగా ఉందో ఎంత ముద్దొస్తుందో ఆ బాటిల్ చూడండి ఆ బాటిల్లో మనము ఇప్పుడు స్పూన్స్ వేసుకోవచ్చు ఈ బాటిల్కి కూడా అలాగనే రిబ్బన్ కట్టాను చూడండి చిన్న బాటిల్కి రెడ్ కలర్ది కట్టాను చిన్న బాటిల్ మరీ చాలా చూడముచ్చటిగా ఉంది ఇలా బాటిల్స్ పడేయకుండా దేనికో ఒకదానికి మనము కిచెన్లోనే ఉపయోగించుకోవచ్చు చూడడానికి బాగుంటుంది అందంగా చూడండి నేను ఒక దాంట్లో పెద్ద స్పూన్స్ వేస్తున్నాను ఒక దాంట్లో ఫోర్క్ వేస్తున్నాను ఒక దాంట్లో చిన్న చిన్న స్పూన్స్ వేస్తున్నాను చిన్న బాటిల్లో బుజ్జి బుజ్జి స్పూన్స్ ఇలా వేసి పెట్టుకుంటే మనం వంట చేసుకునేటప్పుడు కానివ్వండి మనం ఏమన్నా తినడానికి అవసరమైనప్పుడు ఏది కావాలంటే అది స్పూన్స్ తీసుకోవచ్చు ఇలా ఒక చిన్న ట్రే కూడా తీసుకొని ఆ ట్రేలో ఈ వీటిల్ని పెట్టి ఆ కిచెన్లో ఒక కార్నర్లో పెట్టుకుంటే చూడడానికి ఇంకా అందంగా చక్కగా ఉంటుంది అంతే అండి ఈసారి మీరు జామ్ బాటిల్స్ పడేయకుండా ఇలా ఉపయోగించండి డబ్బు ఖర్చు కాకుండా ఇలా మనం బయట కొని తెచ్చేదానికన్నా మనం పడేసే వాటిల్తోనే ఎంతో అందంగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కిచెన్లో కార్నర్లో పెట్టాను ఎంత బాగుందో అంతే అండి ఈ వీడియో మీకు ఉపయోగకరం అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఉపయోగకరమైన టిప్స్ అని ఉందండి అందులో చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ